శామ్స్ ఆడియో బుక్స్ మనసేన కథలకు స్వాగతం మిత్రవింద ఎదుట నిశ్చేషుడై నిలబడిపోయాడు మరళి సోమయ్య తన వాహనాన్ని కాపాడుకోలేకపోయాడు కళ్ళ ముందు జరిగిన సంఘటనకి కొయ్యబారిపోయాడు మిత్రవింద వ్యాన్ చూసింది కాబట్టి సరిపోయింది అదే తన్ను చూసి ఉంటే క్షణంలో బూడిదయ్యేవాడని తలుచుకుంటేనే అతడి వెన్ను జలధరించింది అవివేకి నేను ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేసుకొని వాహనము పోగొట్టుకుంటుంది ఇక నీ ప్రాణంలో దక్కవాలనన్నా పరిగెత్తుము ఎగువన రహదారిని చేరే వరకు పరిగెత్తుము పొమ్ము ఈ ఇక నీవు అగుపించకూడదు పోయి ప్రాణములు రక్షించుకొనుము అంది ఆ మాటలతో మరడి సోమయ్య అదిరిపట్టాడు అగ్నిజ్వాలలు వెదజల్లుతున్న వ్యాన్ చక్రాలు తన వైపు కదలడం ఆరంభించాయి వాటిని ఆపగల మంత్రశక్తి ఏమిటో కూడా అర్థం కాలేదు ప్రాణభయంతో కాలి కొద్దీ రోడ్డు వెంట పరుగారంభించాడు పగబట్టి సర్పల్లా చక్రాలు నాలుగు తగలబడుతూ పోటీపడి అతన్ని తర్మనారంభించాయి వెనక నుండి మిత్రవింద నవ్వు అతడికి చాలా దూరం వినిపిస్తూనే ఉంది దూరం నుంచే ఇదంతా గమనిస్తున్నాడు చరక్ అతను మలుపు తిరక్క ముందే వ్యాన్ పేలుడు శబ్దం విన్నాడు మలుపులోకి వచ్చేసరికి మిత్రవిందను ఆమె ఎదురుగా జంగమదేవరను గమనించి అక్కడే బైక్ వాడు ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే వెనకే వ్యాన్ చక్రాలు తగలబడుతూ తరముకెళ్లడం చూశాక బైక్ స్టార్ట్ చేశాడు నేరుగా మిత్రవి మిత్రవింద ముందుకెళ్ళి బైక్ ని వెనక్కి తిప్పాడు చతుర నీవేళ ఇటు వచ్చి తివి ఏమీ జరగనట్టే నవ్వుతూ పలకరించింది మిత్రవింద ఏలనా పనిలేక పొద్దుటే నిద్రపాటు చేసింది కాక ఏంటని అడుగుతుంది చూడు రా కూర్చో అన్నాడు కోపంగా నేనా నేనేం చేశాను అడిగింది ఏం చేశావా ఏమైనా ఇంట్లో ఉంటే ఇంట్లో చెప్పి రావాలి కదా నీ పాటికి వచ్చేసా ఆ పిచ్చిది నువ్వేమయ్యావోనని కంగారు పడి నా నిద్ర పాడు చేసి లేపింది ఆ జంగమయ్య ఎవడో నువ్వెక్కడికి వెళ్ళావో తెలియక ఊరంతా తిరిగి ఇటు వస్తున్నాను ఈ పాటికి జయజదాతకి ఫోన్ చేసి చెప్పే ఉంటారు రాపోదాం అన్నాడు ఆ జంగమయ్య ఎవరో తెలుసుకోవా అడిగింది ఇంకెవడు ఆ మాంత్రికుడు మరడి అయి ఉంటాడు బుద్ధి చెప్పావుగా ఇకరా వాడు పిచ్చి విధవా నిప్పని తెలిసే నిన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు ఒకరోజు ఒళ్ళు కాలి చెస్తాడు అయినా ఆ పనేదో ఇప్పుడే చేసి ఉండొచ్చుగా పీడా పోయేది ప్రీడ ఎవరి పాపములు వారినే దహించను మనకేలా అయినను ఈ విషయం జేజితాత్యకి తెలియవలసిన తెలియవలసిన అగత్యమేమి అంటూ బైక్ మీద చెరకు వెనక కూర్చుంది ఆ మాట ఆ మాట ఏదో నీ అక్కనడు జరుగు వెనక్కి జరిగి కూర్చో హెచ్చరించాడు ఇలా కూర్చున్న నష్టమేమి అంటూ కావాలనే అతడి వీపును మరింత హత్తుకొని కూర్చుంది ఇబ్బందిగా చూశాడు చరక్ మిత్ర ఇదేమి అల్లరి నీ పుణ్యమాని సంసార సుఖానికి ఎలాగో దూరంగా ఉన్నాను నువ్వు ఇలా కవ్విస్తే నాకేది దారి నవ్వింది మిత్రవింద నవ్వకు నాకు చాలా కోపంగా ఉంది తెలుసా అన్నాడు కోపమేళ కోపమేళ ప్రియుడ ఓహో అందుకే నాతో సరిగా మాట్లాడుకున్నావా మనోనిగ్రహం ఉన్న చాలును ఏ వికారంలో ఉండవు పోదం పద మానవ నిగ్రహం మీ ఇద్దరి మధ్య పరీక్ష పడుతున్నారు కదా కర్మ అని విసుక్కుంటూ బైక్ని అగ్రహారం దిశగా పోనిచ్చాడు చరక్ రిక్తహస్తాలతో ఆటోలో మండపెట్టె లాడ్చికి తిరిగి వచ్చిన తమ గురువుని అతడి భీకర రూపాన్ని చూసి టారెత్తిపోయారు మృణాలుడు గంగారాముడు బంగారం లాంటి తమ స్కార్పియో అని ఏమైందో ఆటోలో ఎందుకు తిరిగి వచ్చాడో మునలూరి వారి అగ్రహారంలో ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి కానీ అక్కడ అగ్రహారంలో గురువు గారికి మిత్రవింద చేతిలో ఘోర పరాభమే ఎదురై ఉంటుందని ఊహించారు అలాగని అడిగి తెలుసుకోవడానికి ధైర్యం చాలేదు మరడి సోమయ్య చెప్పలేదు వచ్చి రావడమే మనం లాడ్జీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం అకౌంట్ సెటిల్ చేసి బయలుదేరండి ట్యాక్సీ దొరుకుతుందేమో చూడండి ఎంత ఖర్చైనా పర్లేదు డైరెక్ట్గా నీలోదరికి మాట్లాడండి త్వరగా అన్నాడు అంతే ఆ విధంగా ముగ్గురు ట్యాక్సీలో సాయంత్రం ఐదు గంటలకి నీలోదరికి చేరుకున్నారు టాక్సీ దిగుతూనే ఎవరితోనూ మాట్లాడలేదు అక్కడ తనకు చెందిన బలిష్టమైన మూడు గుర్రాలు పచ్చికమేస్తున్నాయి వాటి మీద జీను వేసి ఉంది రోజు శిష్యులు వాటిని ఓ గంట స్వారీ చేస్తుంటారు నేరుగా అటుగా వెళ్ళిన మరడి సోమయ్య నల్లటి కాలాశవాన్ని అధిరోహించి కళ్ళలు బిగించి లగెత్తించాడు ఈ లోపల మరడి సోమయ్య అశ్వాన్ని ఎగు ఎగు ఎగువకు దౌడు తీస్తూనే ఉన్నాడు మిత్రమింద మిత్రవింద మీద తన కోపానంత అశ్వం మీద చూపిస్తున్నాడు నాలుగు కాళ్ళ మీద గాలితో పోటీ పడుతున్నట్టుగా పరిగెత్తిస్తుందా గుర్రం ఎటు వెళ్తున్నాడో తెలియదు అరగంట తర్వాత తిరిగి వచ్చేసరికి అశ్వం నోటిలోంచి వస్తున్నాయి అలసిపోయినట్టు తెలుస్తుంది సోమయ్య ఇక చాలు దిగు ఆ గుర్రం చచ్చేలా ఉంది అరిచాడు అఘోర గుర్రాన్ని వెనక్కి తిరిగి వెనక్కి తిప్పి పరిగెత్తించాడు సోమయ్య కాను చీకటి పడింది వెళ్ళిన గుర్రం తిరిగి రాలేదు శిష్యులంతా ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితిలో అశ్వం తిరిగి వచ్చింది వచ్చి రావడమే అది నేలకు ఒరిగిపోయింది గుర్రం దిగిన మరడి సోమయ్య అది బతికితే చికిత్స చేయించండి చస్తే అవతల పారేయండి అంటూ చెరచెర వెళ్ళి వెళ్ళిపోనారంభించాడు ఇది చచ్చిపోయింది వెనక నుంచి అఘోర అరుపు వినిపించింది మరడి సోమయ్య చచ్చాడనుకోండి ఎవరు నా వద్దకు రాకూడదు గుట్టపైకి నడుస్తూనే అరిచాడు మరడి సోమయ్య ఆ మాటలు విని షాక్ అయ్యారంతా అలా రావడం రావడం గుట్టపైకి వచ్చి వేప చెట్టు కింద కూర్చున్నవాడు మూడు రోజులైనా చోటు వదల్లేదు అతన్ని సమీపించాలంటే శిష్యులకు భయంగా ఉంది పరిస్థితి చూస్తున్న అఘోర ఆ రోజు సాయంకాలం గుట్టపైకి వచ్చి మరడి సోమయ్య సమీపంలో కూర్చున్నాడు సోమయ్య ఎంతకాలం ఇలా అడిగాడు తెలీదు పొడిగా బదిలిచ్చాడు అతను తెలియనప్పుడు ఈ నిరాహార దీక్ష దేనికి స్నానపానాలు లేవు ఆహారం లేదు ప్రాయపవేశం చేస్తావా చేస్తే సమస్యలు తీరుతాయా శిష్యులు నేను సమీ సమీపించాలంటే భయపడుతున్నారు నీకు అవమానం జరిగింది ఓడిపోయావు బాధగానే ఉంటుంది కాదనడం లేదు మామూలు బాధ కాదా ఘోర చనిపోవాలని ఉంది ఘోర అవమానం మిత్రవింద చేతులు ఇలాంటి పరాభవం నేను ఊహించింది కొన్ని సంఘటనలు మన ఊహకి అందవు అయితే ఏమైంది కార్యసాధకుడు ఓటమిని సవాల్గా తీసుకుంటాడు కానీ నీలా కుంగిపోడు ముందు కిందకి పద స్నానం చేసి దుస్తులు మార్చుకొని ఆహారం తీసుకో అయినా మీ వెంట నేను వస్తానంటే వినకపోతివి అన్నాడు అఘోర వచ్చిన ప్రయోజనమేమి నీ వల్ల ఏమయ్యేది మిత్రవింద శక్తి అజేయమైనది శిష్యుడు విలంబి వచ్చి చెప్పినప్పుడు నేను విశ్వసించలేదు నువ్వు పరిహసించావు కానీ ఆమె శక్తి ఏమిటో స్వయంగా చూశాను ఆమె చెరక్కి రక్షణ కౌచంలో ఉండగా వాణ్ణి మనం ఏమీ చేయలేం అందుకే అగ్నివేశాచారు నిశ్చింతగా ఇక్కడికో వెళ్ళి కూర్చున్నాడు ఈ పరాభవాన్ని నేను తట్టుకోలేను నీ శిష్యుల్లాగే నీవు నా శక్తిని సందేహిస్తున్నామని అర్థమైంది అందుకే నీ వల్ల ఏమయ్యేది అంటున్నావు సరే ఇప్పుడు ఇప్పుడే నా శక్తి ఏమిటో చూపించి నీ పరాభవానికి ప్రతీకారం చేస్తాను ఒక్క క్షణం ఆగు అంటూ అఘోర కళ్ళు మూసుకున్నాడు అతడు పెదవులు అస్పష్టంగా ఏవో మంత్రాలు పఠిస్తున్నాయి కొద్ది క్షణాలు భారంగా దొర్లాయి కుతూహలంగా అతన్నే గమనిస్తున్నాడు సోమయ్య సరిగ్గా మూడో నిమిషం పెద ఇప్పాడు అఘోర మూసిన కళ్ళ వెనుక కొన్ని దృశ్యాలు కదిలిపోతున్నాయి వాళ్ళ ముగ్గురు కొత్త బెంచ్ కార్లు ప్రయాణం చేస్తున్నారు ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ రాలేదు అవును అది చెరక్ కారు ఆ కారునే మేము ఫాలో చేసాం చెప్పాడు సోమయ్య కారుని చెరక్ డ్రైవ్ చేస్తున్నాడు అతడి సరసనే ఇద్దరు యువతులు ఉన్నారు ఒక యువతి చాలా పొడవుగా ఉంది అదే మిత్రవింద అరిచాడు సోమయ్య రెండో యువతి సుశ్రుత శరత్ భార్య చెప్పాడు ఇప్పుడేం చేద్దాం వాళ్ళ కారుని యాక్సిడెంట్ చేసి చంపేనా వాళ్ళు ఏవో జోకులు వేసుకొని నవ్వుకుంటూ వాళ్ళ ధ్యాసలో ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడున్నారు అది తెలుసుకోవడం కష్టం అయితే చంపే యాక్సిడెంట్ చేసి చంపే ఉత్సాహంగా ఇచ్చాడు మరడి సమయం నీ కోరిక తీరుస్తాను కొంచెం పట్టు వాళ్ళ మీద మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు అంటూ అఘోరా మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ ఉదయం మున్నలూరు వారి అగ్రహారం నుంచి జయజితాత అగ్నివేశాచార్యానికి ఫోన్ చేశాడు చెరక్ మధ్యాహ్నం భోంచేశాక సుశ్యుత మిత్రవిందలను తీసుకొని కొత్త కారులో కోరుకుండా వస్తున్నట్టు చెప్పాడు అగ్నివేశాచార్యులు రమ్మన్నారు ఆ విధంగా అతను అనుమతి పొందాకే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ముగ్గురు కారులో బయలుదేరారు చెరక్ కార్ డ్రైవ్ చేస్తుంటే పక్కన సుశ్యుత వెనుక మిత్రవింద కూర్చున్నారు కారు సాయంత్రం ఐదు గంటల తర్వాత కోరుకొండను సమీపించింది ఏవో కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటున్నారు ముగ్గురు ధ్యాసంతా ట్రాఫిక్ మీద ఉంది కారు తమ ఎస్టేట్ని సమీపించింది అంతలో ఏమైందో అర్థం కాని అకస్మాత్ మగత ముందుగా సుశ్రుత ఆ వెనకే మిత్ర కూడా గాఢ నిద్రలోకి ఒరిగిపోయారు చెర కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఏదో జరుగుతుందని అర్థమైపోయింది శక్తినంతా కూడా తీసుకొని కారుని ఎడం పక్కకు పోనిచ్చాడు ఎస్టేట్ గోడ పూలగొట్టి నీల చదురు చేసిన ప్రాంతం అది బెంజికార్ నీరుగా స్థలంలోకి పోయింది అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాలు ఏవి ఎదురు రాలేదు స్టీరింగ్ని పక్కకు తిప్పి దాని మీదకి వాలిపోతూ తను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు చెరక్ స్టీరింగ్ మీద వాలడంతో కారు హారన్ ఏక బిగిన చెవులు పగిలేలా మోగడం ఆరంభించింది కారు గానుగెత్తులా ఆ ఖాళీ స్థలంలో రౌండ్లు కొట్టనారంభించింది ఆరంభించింది భలారే చరక్ అసాధ్యుడివిర ఉన్నట్టుండి అరిచాడు అఘోర కనులు మూసుకొని అక్కడ జరుగుతున్నదంతా వీక్షిస్తూనే ఉన్నాడు ఏమైనది అడిగాడు సోమయ్య నా మోహనాస్త్రానికి లొంగిపోయి మిత్రవింద సుశ్రుతలిద్దరూ ముందే నిద్రలోకి వెళ్ళిపోయారు చెరక్ కూడా నిద్రలోకి జారుతూ ప్రమాదం నివారించడానికి కారు పక్కనున్న మైదానంలోకి పోనిచ్చాడు చెరక్ స్పృహలో లేడు కారు గానుగెద్దుల మైదానంలో తిరుగుతుంది చెప్పాడు మిత్రవిందకు స్పృహ రాకూడదు వచ్చే లోపలే ఏదో ఒకటి చేసి వాళ్ళని చంపే ఉద్వేగభరితులవుతూ అరిచాడు సోమయ్య సోమయ్య అగ్నివేశాచార్యుడు ఉన్నాడని మర్చిపోతున్నాం ఆయనకు అనుమానం రాని విధంగా మన పని యాక్సిడెంట్తో ముగించాలనుకున్నాను వీలు కాలేదు చూద్దాం అంటూ ఏవో మంత్రాలను పఠించి రెండు చేతులు నలిపి నోటి కడ్డంగా ఉంచుకొని ఊదాడు మరుక్షణం అతని నోటి నుండి చేతుల మధ్యగా భగ్గున బయలుపడిన అగ్నికీలో ఒకటి మెరుపులా ఎగిసి గాలిలో అదృశ్యమైంది అగ్నివేశాచార్యుడు ఎస్టేట్ భవంతిలో కూర్చొని చాలాసేపటిగా చెరక్ మిత్రవింద సుశ్రుతుల కోసం ఎదురుచూస్తున్నాడు వాళ్ళు ఇంకా రాలేదు ఆయన మనసు ఎందుకో ఆత్రపడుతుంది ఏం జరుగుతుందనే ఆందోళన అంతకంతకు పెరుగుతుంది ఒకసారి యోగ దృష్టితో వీక్షించాలని పద్మాసనంలో కూర్చోబోతుండగా అప్పుడు సరిగ్గా అప్పుడు ఊహించని విధంగా చెవులు పగిలేలా బయట నుంచి కారు హాన్ సౌండ్ నాన్ స్టాప్గా వినవచ్చింది అగ్నివేశాచారి భృకుటి ముడిపడింది ఎవరిదా కార్ ఎక్కడి నుండి ఆ హాన్ శబ్దం అసహనంగా లేచివతలికి వస్తుండగా లోనకి పరిగెత్తుకొస్తూ కనిపించాడు డ్రైవర్ కాశీ ఏమైందిరా ఎవరిదా కారు గద్దించాడు అగ్నివేశాచారుడు కాశీ వెర్రిగా అరుస్తూ సైగలు చేస్తున్నాడు వాటి వాడికి మాటలు రావు కదా అగ్నివేశాచారునికి అర్థం కాలేదు వాడి వెంట తాను వడివడిగా బయటకొచ్చాడు సరాసరి ఖాళీ స్థలం వైపు ఆయన్ని తీసుకువెళ్ళాడు కాశీ దూరంలో ఉండగానే ఆ కారును గమనించాడు అగ్నివేశాచారు్యుడు స్టీరింగ్ మీదకి వాలిపోయి గాఢ నిద్రలో ఉన్న చెరక్ని చూడగానే ఏం జరిగిందో ఊహించేశాడు కారు గానుగెద్దుల అదే పనిగా రౌండ్లు కొడుతూనే ఉంది ఆ కారు సమీపంలోకి రాగానే పరిస్థితి అర్థమైపోయింది యాక్సిడెంట్ చేసి చంపాలని చూశారు చెరక్ చివరి క్షణంలో ప్రమాదం గ్రహించి కారును ఇటు లోనకి తెచ్చి హారన్ మీద వాలిపోయి తనని అలర్ట్ చేస్తాడు ఈ ప్రయోగం చేసింది ఎవరు మరటి సమయకు అంత శక్తి లేదు ఆలోచిస్తూ శత్రువు ప్రయోగించిన అస్త్రాన్ని ఉపసంహరించబోతూ ఉలిక్కిపడి ఆగిపోతూ ఈశాన్య దిశగా ఆకాశం వంక చూశాడు మెరుపు తీగలా దీసుకొస్తుందో అగ్నికీల అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి కారుతో సహా ముగ్గురిని సజీవ దహనం చేయబోతున్నాడు ముందు ఈ దారుణాన్ని ఆపాలి కాశీ దూరంగా వెళ్ళు దగ్గరగా ఎవరు వద్దు ఎవరు రావద్దు వెళ్ళు అని అరిచాడు అప్పటికే కారు హార్న్ సౌండ్ విని ఎస్టేట్ పనివాళ్ళు ఇంకా బయటి వాళ్ళు కొందరు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి లోనకి పరిగెత్తుకొస్తున్నారు ఆచార్యని హెచ్చరికతో కాశీతో పాటు అంత వెనక్కి పరిగెత్తారు అగ్నివేశాచారుడు చేతికరను పైకి లేపి ఏవో మంత్రాలు పఠిస్తూ అరచేతిని ముందుకు చాపాడు ఈశాన్య దిశగా గగనతలంలో అగ్నిరేఖలో దూసుకొస్తున్న అగ్నియాస్త్రం క్రమంగా కారును సమీపించే కొద్దీ భయంకర అగ్నిజ్వాలగా మారి కన్ను మూసి తెరిచే లోపన కిందకి వచ్చేసింది అయితే చివరి క్షణంలో ఆచార్యుడు ఆ ఆగ్నేయాస్త్రాన్ని తన మంత్రబలంతో కారుని తాకకుండా ఆపి తన వైపు రప్పించుకున్నాడు భయంకరమైన అగ్నిజ్వాలలు విచిత్రంగా అనగారిపోతూ వెనక్కి వచ్చి ఆచార్యుని అరచేతిలో వాలి హారతి కర్పూరంలో జ్వలింపసాగింది మొదట ఆ ఆగ్నేయాస్త్రాన్ని ఉపసంహరించాలనుకున్న అగ్నివేశాచార్యుడు మరుక్షణమే మనసు మార్చుకొని దానిని ఉపసంహరించకుండా తన అధీనంలోకి తెచ్చుకొని అరచేత పట్టాడు పట్టిన వెంటనే ఆ అస్త్రాన్ని ప్రయోగించిన వాడి మీదకి తిప్పికొడుతూ ఈశాన్య దిశగా ఊదాడు అంతే ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా గగనసీమలోకి అదృశ్యమైందా నిఖిల నీలోదరి కొండగుట్ట గుట్ట మీద వేపవృక్షం వృక్షం మూలలో తిన్న మీద కళ్ళు మూసుకొని అక్కడ కోరుకొండ ఎస్టేట్ భవంతి సమీపంలో జరుగుతున్నదంతా చూస్తున్నాడు అఘోర పక్కన నిలబడిన సోమయ్య అఘోర చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు కారులో ముగ్గురు గాఢ నిద్రలు అలాగే ఉన్నారు ఆగ్నేయాస్త్రం కారును సమీపిస్తుంది కానీ కానీ ఉన్నట్టుండి అఘోర మాటలు తలబడ్డాయి కానీ ఏమైంది అఘోర కారు తగలబడుతుందా ఉత్కంఠ భరితుడవుతూ అరిచాడు సోమయ్య ఇంకా లేదు సోమయ్య కానీ అగ్నివేశాచార్యుడు కాని సమీపిస్తున్నాడు సందేహం లేదు ఆయన అగ్నివేశాచార్యుడే ఆయన ఇలా వచ్చాడు అక్కడికి అన్నాడు అదే అర్థం కావడం లేదు నా ప్రయోగాన్ని విఫలం చేస్తూ ఆగ్నేయాస్త్రాన్ని అరచేత పట్టి అని ఏదో చెబుతూ మధ్యలో ఆపేశాడు సోమయ్య అదిరిపడ్డాడు నరాలు తెగిపోయేంత ఉత్కంఠత నరనరన వ్యాపించగా వ్యాకుల పడిపోతూ అఘోర ఏమైంది అరచేత ఒడిసి పట్టి నిర్వీర్యం చేశాడా అరిచాడు లేదు హోరి దేవుడా ఆగిపోయాం అరుస్తూ చట్టున కళ్ళు తెరిచాడు అఘోర తెరుస్తూనే సోమయ్య తప్పుకో దూరంగా పరిగెత్తు అరుస్తూ తిన్నపై నుంచి ఒక్కసారిగా దూకి సోమయ్యను అవతలికి తోసి తను దూరంగా పరిగెత్తాడు ఏం జరగబోతుందో అర్థం కాక అఘోర వెనకే తను కూడా పరిగెత్తాడు సోమయ్య ఇద్దరూ పాతి అడుగు పాతిక అడుగుల దూరం చెట్టు నుండి ఇంకా వెళ్ళి ఉండరు అంతలో మెరుపు వేగంతో దూసుకొచ్చిన ఆగ్నేయాస్త్రం అఘోరాను తాకాల్సిన చోట అతను లేకపోయేసరికి సూటిగా వేప చెట్టును తాకింది అంతే ఏనాటిదో అయినా పురాతన మహావృ వేపవృక్షం ఒక్కసారిగా సమూలంగా భగ్గున మండింది భయంకరమైన అగ్నిజ్వాలలు వేడిమి విస్ఫోటనంలా లేచి ఇరువురిని తాకి ఎత్తి మరింత దూరంగా విసిరేశాయి కిందపడి లేచి తిరిగి చూసిన ఇరువురికి వేప చెట్టు మొత్తం తగలబడిపోతూ అగ్ని కీలలు దట్టమైన పొగలు ఆకాశానికి ఎగుస్తూ అగ్నిగుండంలో దర్శనమిచ్చిందా వృక్షం తాము ఇద్దరు ఆ చెట్టు కిందే ఉండుంటే ఏం జరిగి ఉండేదో ఊహించుకొని వెన్ను జలధరించింది ఇద్దరికి తగలబడుతున్న వృక్షాన్ని చూస్తూ చేష్టలు దక్కి కొయ్య బొమ్మల్లో ఉన్న చోటే స్థానవుల్లా నిలబడిపోయారు ఆగ్నేయాస్త్రాన్ని తిప్పికొట్టిన ఆచార్యులు ఆ క్షణమే కారు మీద ప్రయోగించబడిన అస్త్రాన్ని కూడా ఉపసంహరించారు ఎప్పుడైతే ప్రభావం తొలగిపోయిందో ఆ మరుక్షణమే గాఢ నిద్ర నుండి మెలకు వచ్చేసింది చెరక్కి స్పృహలోకి వచ్చిన తక్షణం స్టీరింగ్ మీద నుండి లేచాడు అంతే హారన్ మొగడం ఆగిపోయింది తక్షణం కారుని ఆపేశాడు వాటర్ బాటిల్ అందుకొని తూలుతూ కారు దిగాడు తలంతా మొద్దుబారినట్టుండి కాసేపు ఏం జరిగింది కూడా చెరక్కి గుర్తు లేకుండా పోయింది సమీపంలో ఎవరున్నారో కూడా గమనించలేదు అక్కడే ముఖాల మీద కూర్చొని చల్లటి బాటిల్ నీళ్లతో ముఖం కడుక్కున్నాడు అంతలో కారులోంచి మిత్రవింద ఆమె వెనకే సుశ్రుత నిద్రమతులో జోగుతూ కారు దిగారు చెరక్ తన వాటిని వాళ్ళకిచ్చి ముఖం తుడుచుకున్నాడు ఆ సమీపంలోనే నిలబడి వాళ్ళని చూస్తున్నాడు అగ్నివేశాచారుడు ఆయన ఆశ్చర్యపరుస్తున్న విషయం చెరక్ సుశ్రుతలు సామాన్యులు వాళ్ళ దగ్గర ఏ శక్తులు లేవు కాబట్టి వాళ్ళకి ముంచుకు వచ్చే ప్రమాదం తెలియదు కానీ అన్నీ తెలిసిన మిత్రమిందకి ఏమైంది అస్త్రానికి ఎలా లొంగిపోయింది అసలు ఈ అస్త్రాన్ని ప్రయోగించింది ఎవరు ఆయన ఆలోచనలో కొలిక్కి రాకముందే యువతులు ఇద్దరు ముఖాలు కడుక్కొని మంచినీళ్ళు తాగారు ఏమైంది ఏం జరిగింది ముగ్గురిని సమీపించి అడిగాడు ఆచార్యులు అదే అర్థం కావడం లేదు జేజి గారు మా కారు ఈ సమీపంలోకి వచ్చేసరికి ఉన్నట్టుండి దారుణమైన నిద్ర వచ్చేసింది వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ నిద్రలో సోలిపోయారు నేను సోలిపోయాను ప్రమాదం గమనించి చివరి క్షణంలో కారును ఇటు మళ్లించాను ఇప్పటికీ ఏమైందో అర్థం కావడం లేదు అన్నాడు చెరక్ లేచి నిలబడుతూ సుశ్రుత అయితే ఏం జరిగిందో అర్థం కాక ఇంకా అయోమయంగా అలా చూస్తూనే ఉంది మిత్రవింద మాత్రం అరముడుపు కళ్ళతో ఏదో ఆలోచిస్తుంది తాతయ్య సమయానికి వచ్చి మమ్మల్ని రక్షించారు మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అంది ప్రమాదం జరగకుండా కారును ఇటు మళ్లించాను కదా అన్నాడు చెరక్ లేదు చతుర అంతకు మించిన ప్రమాదం మనల్ని కారుతో సహా తగలబెట్టాలని చూశాడా నిచ్చుడు వాడు ప్రయోగించిన రెండు దారుణాస్త్రాలని జేజతాత గారి తిప్పికొట్టి మనల్ని రక్షించారు అంది మిత్రవింద వాడెవడో నా మేధస్సుకి అందడం లేదు తల్లి నీకైనా కనిపిస్తుందా మర్రి సోమయ్యేనా అడిగాడు ఆచారుడు కాదు వాడితో చేరిన అఘోర ఇప్పుడే వాడిని చిటకు రప్పించి శిక్షించేదా వద్దు వద్దు అలాంటి పని చేయకు అంటూ వెంటనే వారించారు ఆచార్యుడు పాపం రోజు వాళ్ళే దహించుకుపోతారు ఇందుకోసం మన శక్తుల్ని వృధా చేయాల్సిన పనిలేదు కానీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే నీవు ముందే గమనించకపోవడం ఆశ్చర్యంగా ఉంది తాత గారు ఇందులో ఏమున్నది మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే ప్రమాదాలను గ్రహింపగలము వాడు తెలివిగా మోహనాస్త్ర ప్రయోగంతో మమ్మల్ని గార్డెన్ నిద్రావాసులని చేశాడు నా చేత పరాభవం పొందిన మరణి సోమయ్యను తృప్తిపరచడం కోసం మా ముగ్గురిని చంపాలని చూశాడు తర్వాత అయినా వాడిని క్షమింపజాల ఆగ్రహావేశాలతో అంది మిత్ర శాంతించమన్నట్లు చూశాడు ఆచార్యులు పచ్చని ఆ మహావీపవృక్షం భయంకర అగ్నిజ్వాలల మధ్య తగలబడుతూనే ఉంది ఇంకా గుట్టపైన మంటల్ని గమనించి విలంబి మృణాలుడు గంగారాములతో పాటు శిష్యులంతా గుట్టపైకి వచ్చేసి ఆ మంటల్ని గాభరాగా చూస్తున్నారు ఏం జరిగిందో వాళ్ళెవరికీ తెలియదు అవతలి చీకట్లు ముసురుకుంటున్న వేలైనా ఎవరూ గుట్ట దిగలేదు వేపవృక్షం శాఖల్లోని తమ గూళ్లను ఆ గూళ్ళలోని తమ పిల్లల్ని కాపాడుకోలేక బాధగా అరుస్తూ తగలబడుతున్న చెట్టు చుట్టూ ఎగురుతున్నాయి పక్షులు గురువుగారు చివరికి మీ ప్రయత్నం కూడా విఫలమైంది కదా అన్నాడు బాధగా సోమయ్య అయితే ఏమైంది మరో ప్రయత్నంలో విజయం సాధిస్తాం నిన్ను పరాభవించిన మిత్రవిందకు ఆ చెరకు సమస్య సృష్టించి నీకు కొంత ఊరట కలిగించాను ప్రస్తుతానికి ఇది చాలు త్వరలో నీకు అజయమైన మహిష శక్తి వశం కానుంది అది వశం కాగానే ఆ మిత్రవిందను బంధించి చెరక్ని అంతం చేయగలవు ఇక నీకు నిరుత్సాహం వలదు ఇకనైనా నివాసమునకు పద అన్నాడు అహోర అప్పుడు కూడా మహిషశక్తి లొంగకుంటే ఏం చేయాలి ఆగ్నివేశాచార్యుని ధర్మ సంస్థాపన జరిగి తీరుతుంది పోతాం అందరం మనలాంటి వాళ్ళంతా నాశనం అయిపోతాం ఇది నీ ఒక్కడి సమస్య కాదు సోమయ్య ఆలోచించు అగ్నివేశాచారిని లక్ష్యం గురించి ఆయన ప్రయత్నాల గురించి ఇంతవరకు తెలిసిన వాడివి నీ ఒక్కడివి మాత్రమే ఇక దాచి ప్రయోజనం లేదు ఆ అగ్నివేశాచారిని ప్రయత్నాలను అడ్డుకోవాలంటే దుష్ట శక్తులన్నీ సంఘటితం కావాలి ముందు ఆ మహిష శక్తిని వశం చేసుకో తర్వాత ఈ జాజ్పూర్ పరిసరాల్లోని మనలాంటి మాంత్రికులు ఎందరో ఉన్నారు అందరినీ సమావేశపరిచి పొంచి ఉన్న ప్రమాదాన్ని వివరించి వారి సలహా తీసుకుందాం వాళ్ళ సహకారం కూడా మనకి ఉంటుంది ఏమంటావు అన్నాడు అఘోర చివరిగా ఇచ్చిన అఘోర సూచన మరడి సోమయ్యకి నచ్చింది ఇక అభ్యంతరం చెప్పకుండా గుట్ట దిగి తన నివాసంలోకి అడుగుపెట్టాడు అతన్ని అనుసరించి అంతా గుట్ట దిగిపోయారు కానీ ఆ రాత్రి చిమ్మ చీకట్లలో కూడా గుట్ట మీది వేపవృక్షం చాలాసేపు జ్వాజల్యమానంగా వెలుగుతూనే ఉంది అర్ధరాత్రి కోరుకొండ ఊరంతా గాఢ నిద్రలో ఉంది కానీ జర్నలిస్ట్ భీష్మనారాయణ మాత్రం నిద్రకు దూరమై తన డ్రాయింగ్ రూంలో అటు ఇటు పచారులు చేస్తూనే ఉన్నాడు సాయంకాలం తను చూసిన సంఘటన ఇంకా మర్చిపోలేకపోతున్నాడు ఆ సమయంలో రాజమండ్రి నుంచి తన బైక్ మీద ఇంటికి తిరిగి వస్తున్నాడు అగ్నివేశాచార్యి ఎస్టేట్ని సమీపిస్తుండగా లోన కారు హాన్ సౌండ్ జనం లోనకి పరిగెత్తి చోద్యం చూడడం గమనించి బైక్ ఆపాడు ఏమిటో తెలుసుకునే ఉద్దేశంతో తను లోనకి వెళ్ళాడు సరిగ్గా అప్పుడే అగ్నివేశాచార్యులు అక్కడికి వస్తున్నారు ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా తాను అక్కడే ఉన్నాడు తన వద్ద గల డిజిటల్ కెమెరాతో అగ్నివేశాచార్యుని చేరాక్ని మిత్రవిందని ఫోటోలు తీశాడు మిత్రవింద ఆమె రూపం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఆరడుగుల సౌందర్యవతి ఎవరు మానవ కన్యలా లేదు ఆరడుగులు కాదు ఇంకా ఎత్తే ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ ఆరడుగుల ఎత్తు ఉన్నట్లు ఆరడుగుల పైన ఎత్తు ఉన్న స్త్రీ ఉన్నట్లు తనెక్కడ చదవలేదు వినలేదు ఆమె ముఖంలో దైవ కళ ఉట్టిపడుతుంది ఆమె ఎక్కడి నుంచి వచ్చింది చెరక్తో ఆమె అనుబంధం ఏమిటి అగ్నివేశాచారిణి కుటుంబంతో ఆమెకి సంబంధం ఏమిటి ఏమీ అర్థం కావడం లేదు తను ఒక నాస్తికుడు ఆచారాలను సాంప్రదాయాలను గౌరవిస్తాడు కానీ దేవుడు దయ్యాలు అంటే బొత్తిగా నమ్మకం లేదు మంత్రాల తంత్రాల మీద అసలే లేదు లాగానే తను అలాంటివన్నీ అభూత కల్పనలని వాదించేవాడు కానీ ఈరోజు కళ్ళ ముందు జరిగిన సంఘటన మతిపోగొట్టడమే కాదు తనని మార్చేసింది వెళ్తున్న కారులో వాళ్ళు ఉన్నట్టుండి నిద్రపోవడం ఏమిటి ఆ కారుని తగలబెట్టడానికి ఆకాశం నుంచి మెరుపుల మంటలు దూసుకురావడం ఏమిటి అగ్నివేశాచారుడు ఆ మంటలను అరచేత పట్టి తిప్పికొట్టడం ఏమిటి కళ్ళ ముందు జరిగిన సంఘటనలకి అర్థం ఏమిటి మంత్రశక్తులు ఉన్నాయనుకోవాలా లేవనుకోవాలా ఉన్నాయనేగా అగ్నివేశాచారిని కుటుంబంతో ఎవరికో శత్రుత్వం ఉంది ఎవరు వాళ్ళు కొద్ది కాలం కిందట అగ్నివేశాచారుడు ఎస్టేట్లో మునిమనువుడు చెర చేత పూజలు హోమాలు చేయించినట్టు తెలిసింది ఇవన్నీ దేనికి ఎవరైనా వయసు అయితే కృష్ణారామ అంటూ ఓ పక్కన కూర్చుంటారు కానీ పాతికెళ్ళ వట్టవృక్షం లాంటి అగ్నివేశాచారు విశ్రాంతి అంటూ ఉన్నట్టే తెలియదు ఏదో లక్ష్యం కోసం ఆయన కృషి చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆలయ నిర్మాణం చేపట్టడంలో ఉద్దేశం ఏమిటి కట్టబోయేది ఏ దేవుడి గుడో ఎందుకు చెప్పడం లేదు ఇలా ఆసక్తికరమైన ప్రశ్నలు పుట్టకొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి కానీ దేనికి తన వద్ద సమాధానం లేదు ఆలోచించే కొద్దీ ఇది సాధారణ విషయంగా తోచడం లేదు భీష్మ భీష్మనారాయణకి తను సేకరించింది చాలా చాలా తక్కువ సమాచారం తను చేయాల్సిన కృషి ఎంతో ఉంది ఎస్టేట్ భవంతిలో ఏదో జరుగుతుంది అదేమిటో తెలుసుకునేది తనకు నిద్ర పట్టదు ముఖ్యంగా మిత్రవింద గురించి మొత్తం తెలుసుకోవాలి అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి వస్తూ పెన్ను ప్యాడ్ అందుకొని టేబుల్ ముందు కూర్చున్నాడు భీష్మనారాయణ మీరేదో ఇక్కడ నాలుగు రోజులు ప్రశాంతంగా సంతోషంగా గడపాలని వచ్చారు కానీ ఇలా జరిగింది గొప్ప ప్రమాదం నుండి బయటపడ్డారు ఇక నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలి ఎదురుగా ఉన్న ముగ్గురిని చూస్తూ గంభీరంగా పలికాడు అగ్నివేశాచారుడు అది రాత్రి తొమ్మిది గంటల సమయం కరెంటు కోత కారణంగా కోరుకొండ ఊరంతా చీకటిలో మునిగి ఉంది చాలా ఇళ్లలో అప్పటికే నిద్రకు ఉపక్రమిస్తున్నారు కొన్ని ఇళ్లలో ఛార్జింగ్ లైట్లతో కాలక్షేపం చేస్తుండగా వసతి కలవార ఇళ్ల ఇళ్ళ వారి ఇళ్లలో ఇన్వర్టర్లతో ఫ్యాన్లు టీవీలు యథావిధిగా పనిచేస్తున్నాయి అయితే ఎస్టేట్ భవంతిలో మాత్రం కరెంటుతో పని లేదు ఎప్పటిలానే ఆముదం దీపాలు కాంతులు ప్రకాశిస్తున్నాయి ఆవరణలో ఆవరణలో దేవదారు కట్టెల దివిటీలు చీకట్లని తరుముతున్నాయి అనంతరం మేడ మీద తన డ్రాయింగ్ రూంలో మునిమన్వాడు చెర మిత్రింద్రుల సుశ్రుతలతో సమావేశమై ఉన్నాడు అగ్నివేశాచారుడు జరిగిన సంఘటనలను సమీక్షించుకుంటున్నారు అగ్నివేశాన్ని మాటలకు స్పందిస్తూ క్షమించండి జేజిగారు ఇక మీదటి ఇలాంటి పొరపాట్లు జరగనివ్వను అంది మిత్రవింద మీకు అర్థం కావడం లేదు నా బాధ జరిగిన సంఘటన గురించి కాదు అన్నాడు మరి దేని గురించి జేజిగారు ఇక మీద అలర్ట్గా ఉంటామంటున్నాగా అన్నాడు చెరక్ నీకు తెలియదురా అబ్బాయి మనం ఏమిటో మన లక్ష్యం ఏమిటో ఏం చేస్తున్నామో ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాను కానీ మూర్ఖుడు దుర్మాత్ దురాత్ముడు అయిన ఆ సోమయ్య మూలంగా పరిస్థితులు చిందరవందర అయ్యేటట్టుగా ఉన్నాయి ఈరోజు జరిగిన సంఘటన మూలంగా జనం దృష్టి మన వైపు మళ్ళింది మీడియా వాళ్ళు మీడియా వాళ్ళ మూలంగా పత్రికల్లో వార్తా కథనాలు మొదలైతే మనం చాలా సమస్యలను ఎదుర్కోవాలి అదే ఆలోచిస్తున్నాం అంటూ అసలు విషయం బయట పెట్టాడు ఆ మాటలు వినగానే చెరక్ ఆలోచనలో పడిపోయాడు తాత గారి మాటలు యథార్థమే కానీ ఆ సమయంలో ఇక్కడ మీడియా వాళ్ళు ఎవరు ఉన్నారని గారు మీడియా వాళ్ళని మీరు చూసారా అని అడిగాడు దారిన పోయే వాళ్ళు చాలామంది లోనుకొచ్చారు వేరే ఎవరన్నా యాదృచ్ఛికంగా వచ్చారేమో తెలియదు కానీ ఒకే ఒకడు అతను ఇక్కడున్నాడు ఎవరతను కోరుకొండ స్థానిక జర్నలిస్ట్ భీష్మనారాయణ ఇంటర్వ్యూ కావాలంటూ రెండు రోజుల క్రితం నా వద్దకొచ్చాడు వీలు కాదన్నాను ఏవో సందేహాలు అడిగి తెలుసుకొని వెళ్ళిపోయాడు అంతవరకే పేపర్లకు నా గురించి రాయనని ప్రామిస్ చేశాడు కానీ చెప్పలేం మీడియా వాళ్లకు ఎప్పుడు ఒక హాట్ న్యూస్ కావాలి డోంట్ వరీ గారు రేపు వెళ్ళి అతనితో మాట్లాడతాను అన్నాడు చరత్ వదుర కదిపితే కందిరిగ లాంటి వాళ్ళు వాళ్ళు మరింత రెచ్చిపోతారు చూద్దాం ఈ విషయం నాకు వదిలేయి అన్నాడు ఈ విషయం వదిలేస్తాను సరే గారు ఆ మర్రి సమయ సంగతి ఏమిటి ఈ సమస్యలన్నిటికీ వాడే కదా మూలం మీ ఆశయం సిద్ధించకుండా సిద్ధించకుండా చేయడం కోసం ఇప్పుడు వాడు నన్ను టార్గెట్ చేసుకున్నాడు నన్ను చంపాలని ప్రయత్నించాడు స్వయంగా ఇద్దరు శిష్యులతో మండపేట వచ్చి లాడ్జ్లో ఉండి నన్ను చంపడానికి విశ్వ ప్రయత్నం చేశాడు మిత్రని ఎత్తుకుపోవాలని చూశాడు అలాంటి వాన్ని మిత్ర చంపకుండా వదిలేసింది మీరు ఉపేక్షిస్తున్నారు వాన్ని కట్టడి చేయకుంటే సమస్యలు తప్పవు అన్నాడు ఆవేశంగా చెరక్ కాలం అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది దైవ బలం మన పక్క ఉన్నంత వరకు ఏ సమస్యకు భయపడాల్సిన పని లేదు దివ్యశక్తుల్ని అనవసర విషయాలకు ఖర్చు చేసేస్తే అవసరానికి మిగలకుండా పోతాయి నా మాటలు నీకన్నా మిత్రవిందకి బాగా అర్థమవుతాయి ఆవేశం కాదు ఆలోచన కావాలి అన్నాడు చాలా పొద్దుపోయింది రేపు మాట్లాడుకుందాం వెళ్ళి నిశ్చింతగా నిద్రపోండి అంటూ లేచాడు అగ్నివేశాచార్యుడు చెర గతకాలంలోకి వెళ్ళి ఏం తెచ్చినా వాటిని సొంతం చేసుకొని విదేశీ మార్కెట్లో అమ్మి కోట్లాది రూపాయలు సొంతం చేసుకోవాలని సమయం కోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నవాడు మహాపాత్ర అటువంటి శంభులింగ మహాపాత్రు ఆ రోజు అకస్మాత్తుగా తన మనుషులు పది మందిని వెంట సరాసరి కొండగుట్టకు రావడం సోమయ్య శిష్యవర్గంలో చాలా చర్చ చర్చనీయాంశంగా మారింది మహాపాత్రు ఫోన్ కూడా చేయకుండా సడన్గా విచ్చేశారు సంతోషం ఏమిటి విశేషాలు అతిథి మర్యాదల అనంతరం తిరిగి కూర్చున్నాక పరామర్శించాడు సోమయ్య మహాపాత్ర ప్రసన్నంగా లేడు మనిషి చాలా గంభీరంగా సీరియస్గా చూస్తున్నాడు విశేషాలు నీ దగ్గర ఉంచుకొని నన్ను విశేషాలు అడుగుతామేమిటి సోమయ్య అంటూ ఎదురు ప్రశ్నించాడు మహాపాత్ర విశేషాల నా దగ్గర ఏమున్నాయి నాకేం అర్థం కాలేదు అంటూ బదిలిచ్చాడు సోమయ్య నిజంగానే అర్థం కాలేదా లేక అర్థమై కూడా కానట్టుగా నటిస్తున్నావా మనం సూటిగా మాట్లాడుకోవడం మంచిది మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అన్నాడు సోమయ్య మన మన ఒప్పందం మీరి నువ్వు చేస్తున్న పనేమిటి నేనేం చేశాను ఆ చరత్ ద్వారక నుండి పురాతన వస్తువులు ఏం తెచ్చినా అవి నాకు సొంతం కావాలని చెప్పాను అంగీకరించా నీకు లక్షల కొద్దీ ధన సాయం చేసి క్షుద్ర పూజలు జరిపిస్తున్నాను అవునా అవును కాదని ఎవరన్నాడు ఇంకా నటించకు నీ పూజ నీ పూజలు ఎంతవరకు వచ్చాయని అడగను కానీ ఆ చెరక్ను చంపాలనే పాడు ఆలోచన ఎలా వచ్చింది అలా చేయడం మన ఒప్పందానికి విరుద్ధం కాదా ఉచ్చస్వరంతో కోపంగా మహాపాత్ర అడుగుతుంటే సోమయ్యకి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్టు అయింది ఇంతవరకు తమ మధ్య ఉన్న ఈ విషయం మహాపాత్రకు ఎలా తెలిసిందో అర్థం కాలేదు ఖచ్చితంగా తన శిష్యుల్లో ఎవడో ఒక్కడు మహాపాత్ర మనిషే ఉండాలి లేకపోతే తెలిసే అవకాశమే లేదు ఈ విషయం తర్వాత ఆలోచించాలి ముందు ఈ మూర్ఖుడికి ఏదో ఒకటి చెప్పి పంపించేయడం ముఖ్యం ఈ విషయం నీకెవరు చెప్పారని అడగను కానీ చెరక్ని చంపాలని ప్రయత్నించి విఫలమైన సంగతి వాస్తవమే అన్నాడు అదే వాణ్ణి చంపితే మనకు లాభం ఏమిటి అసలు చంపాలనే ఆలోచన ఎందుకొచ్చింది వాణ్ణి చంపకపోతే మనలాంటి వాళ్ళందరూ చేస్తారు కాబట్టి ఆచార్యుని సంకల్పం నెరవేరకుండా ఆపాలంటే చెరక్ని అంతం చేయడం ఒక్కటే మార్గం అందుకే నా ప్రయత్నం అన్నాడు మనం చావడం ఏమిటి స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా మహాపాత్ర నాకు స్పృహ లేదనుకోవడం నీ పొరపాటు అతను తెచ్చే వస్తువులు సామాన్యమైనవి కావు ఆపవయ్య అరిచాడు విసుగ్గా మహాపాత్ర లోకంలో పూర్వకాలపు మహామునులు చాలా వస్తువులు చాలా వస్తువులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి దొరికేలాగా ఉంచారు అవి దొరికిన వాళ్ళు చస్తున్నారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిన్న పిల్లల్ని భయపెట్టినట్టు నన్ను భయపెట్టాలని చూస్తున్నావు అంత దేనికి పురాతన శివధనస్సు ఎత్తి విరగొట్టిన శ్రీరాముడు సీతమ్మను చేపట్టలేకు చేపట్టాడు కదా ధనస్సును ఎత్తిన రాముడికి ఏమైంది ఏం కాలేదు కదా మహాపాత్ర నీ మాటలు అసందర్భంగా ఉన్నాయి రాముడు అవతార పురుషుడు ఆయనతో మనకి పోలిక అవతార పురుషుడు శ్రీకృష్ణుడు ఆయన వస్తువుల్ని తాకే అర్హత కూడా మనకి మనలాంటి పాపకర్ములకి లేదు వాటి మూలంగా కలిధర్మం నశించి ధర్మ సంస్థాపన జరుగుతుంది ధర్మం చ తప్పిన వాళ్ళంతా చీమల్లా రాలిపోతారు ఆపయ్య సోమయ్య ఇంకా నన్ను నమ్మించాలనే ప్రయత్నం చేయకు చెరక్ని ప్రాణాలతో ఉంచాలి ఆ వస్తువులేవో నాకు కావాలి వాటితో నాతో సహకరిస్తావా లేదా తేల్చి చెప్పే కష్టం చాలా కష్టం నేను తెలిసి మాట్లాడుతున్నాను నీవు తెలియక మాట్లాడుతున్నావు మన మధ్య సాయోధ్య కష్టం ఏమాత్రం అవకాశం చిక్కినా నేను ఆ కుర్రాన్ని అంతం చేయక మానను తన నిర్ణయాన్ని స్థిరంగా పలికాడు సోమయ్య ఆ పాటల ఆ మాటలతో మహాపాత్ర కోపం హద్దులు దాటింది చివ్వున లేచి నిలబడి నిప్పులు చెరిగే కళ్ళతో ఉరిమి చూశాడు అయితే ఇంతవరకు నేను నీకు అందించిన సాయం లక్షల్లో ఉంది నా డబ్బు నాకు తిరిగి ఇచ్చే వెళ్ళిపోతా నా నుంచి నీకు సహాయం అందదు డబ్బు సంగతి తేల్చు అంటూ నిలదీశాడు ఆ మాటలకి ఘాటుగా స్పందిస్తూ చివ్వున లేచి నిలబడ్డాడు సోమయ్య చిల్లి గవ్వ తిరిగి ఇవ్వను ఇక నీవు వెళ్ళిపోవచ్చు అన్నాడు సోమయ్య ఘాటుగా దానితో మహాపాత్ర ముఖం కోపంతో కందగట్టెలం అయిపోయింది ఇదే మీ నిర్ణయమా అడిగాడు అవును ఇదే నా నిర్ణయం అన్నాడు సోమయ్య మొండిగా మహాపాత్ర విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కొలిపాడు ఎంతగా అంటే కట్టెదుట ఉన్నది మహామాంత్రికుడు మరళి సోమయ్య అని తను అతని స్థావరంలో ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోతూ ఇంతవరకు వచ్చాక నిన్ను క్షమించేది లేదు సోమయ్య నీకో గుణపాఠం నేర్పకుండా వదలను నా నమ్మకాన్ని వమ్ము చేసిన నిన్ను క్షమించాను అరే చూస్తారేమ్రా వీడిని కాళ్ళు చేతులు కట్టి లాక్కొచ్చి వ్యాన్లో పడేయండి ఎవడు అడ్డొస్తాడో చూస్తాను అంటూ తన మనుషులకి వేసాడు ఆ మాటతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది మరడి సోమయ్య శిష్యులు ఆశ్చర్యంతో విచిత్రంగా చూస్తున్నారు అఘోరా ఒక పక్కన నిలబడి తమాషా చూస్తూ నవ్వుతున్నాడు కండబలాన్ని మాత్రమే నమ్ముకున్న సాధారణ మనుషులు వాళ్ళు మరడి సోమయ్యను ఏం చేయగలరు కాదంటే సోమయ్య ఎలా స్పందిస్తాడనేది అఘోర చూడాలి అనుకుంటున్నాడు మహాపాత్ర మనుషులు కరడుగట్టిన గూండాలు ఉసిగొలిపితే మీద పడే వేట లాంటి వాళ్ళు అదే జరిగింది వాళ్ళంతా ముందు వెనుకలు ఆలోచింపకుండా మరడి సోమయ్యను బంధించడానికి మూకుమ్మడిగా ముడుగు ముందడుగు వేశారు మరడి సోమయ్య ఉన్న చోటు నుంచి కదల్లేదు సింపుల్గా తన మంత్రదండాన్ని ఎత్తి ఏదో మంత్రం చదివాడు అంతే ముందుకొస్తున్న వాళ్ళు వస్తున్నట్టే రౌడీలంతా క్షణం ఆగి రౌడీ రౌడీలంతా క్షణం ఆగి గొర్రెలుగా మారి వెనక్కి తిరిగి మహాపాత్ర మీద పడిపోయాయి